పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ధనుర్రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, జీవన స్థితిగతులు, జరగబోతున్నటువంటి మంచి చెడులు, ఏ మాసములు వీరికి అనుకూలంగా ఉంటాయి, ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి, ఏ సంఖ్య వీరికి అదృష్టం సంఖ్యగా మారుతుంది, లేదా ఏదైనా ప్రతికూలతలు ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా ఎటువంటి మంత్రపారాయణం చేసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుర్రాశిలో ఉండే నక్షత్రాలను గనక మనం పరిశీలించినట్లయితే మూలా నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు, అలానే పూర్వాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదం, మొత్తం 9 పాదాలు మనకి ధనుర్రాశిలో ఉంటాయి. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 6, అవమానం 5. అంటే ఇక్కడ మనం గనక పరిశీలించినట్లయితే రాజపూజ్యం చక్కగా ఉంది, అంటే అవమానించే వారికంటే పూజించేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఇద్దరు ఎక్కువగా ఉన్నారు, ఇది చాలా యోగాన్ని ఇస్తుంది. అలానే ఆదాయం 11 రూపాయలుంటే ఖర్చు 5 రూపాయలు మాత్రమే ఉంది, కాబట్టి క్రోధినామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో 31వ తేదీ వరకు సంచరిస్తాడు. 31వ తేదీ తరువాత మీ రాశికి 6వ స్థానం 6వ స్థానం అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు 6వ స్థానంలో గురుడు యొక్క ప్రవేశం ఎవరికి అనుకూలంగా మారుతుందంటే, ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో, ప్రభుత్వ పరీక్షలకు పోటీ పడుతూ ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి వారు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యేటటువంటి విధంగా ఉంటుంది. 6వ స్థానంలో గురుడు యొక్క సంచారం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా భంగం కలుగుతుంది. వాస్తవంగా శుభగ్రహం పాపస్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వదు, కానీ గురుడు మీకు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వక్రంలో సంచరిస్తాడు. ఎప్పుడైతే గురుడు వక్రంలోకి వెళ్తాడో అప్పుడు గురుడు ఈ ధనుర్రాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని కలిగేటటువంటి విధంగా చేస్తాడు. మరొకటి ఏమిటంటే, ఇక్కడ ప్రారంభంలోనే మీ రాశికి తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ ఉగాది ప్రారంభం నుంచి తృతీయ స్థానంలో కుజుడుతో కలిసి శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. శని కుజగ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ప్రారంభంలో విపరీతమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ధనలాభాన్ని కలిగిస్తుంది, ఎప్పుడూ సుఖంగా ఉండేటటువంటి విధంగా కూడా చేస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదర సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరులతోటి చక్కగా సత్సంబంధాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కుజుడు కూడా తృతీయ స్థానంలోనే ఈ సంవత్సరం ప్రారంభంలో ఉంటాడు, కాబట్టి ధైర్యంతో కూడినటువంటి అడుగులు వేయటం అనేటటువంటి జరుగుతుంది. ఏదైనా సరే కార్యభారాన్ని కనుక వహించినట్లయితే, ఏదైనా కార్యాన్ని ఏదైనా పని కనుక మొదలు పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ రాశి వారికి మీ యొక్క శక్తికి మించినటువంటి పనులను ఈ సంవత్సరం పెట్టుకుంటారు, వాటిట్లో కూడా విజయాన్ని సాధించేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ 6వ స్థానంలో గురుడి యొక్క సంచారము, తృతీయ స్థానంలో శని యొక్క సంచారము, ఈ రెండూ కూడా ధనుర్రాశి వారికి కొంతవరకు యోగాన్ని కలిగించేటటువంటి విధంగానే ఉంటాయి. 6వ స్థానంలో గురుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా భంగం కలుగుతుంది, కానీ 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం, 9వ వీక్షణం మీ రాశికి 2వ స్థానం ధనస్థానం మీద ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపార వర్గం వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు కలుగుతున్నప్పటికీ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. కొన్ని విషయాలలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేయటంలో కూడా కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ సత్ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వ్యాపారాలు చేసుకుంటారు
చేసుకునేటటువంటి వారు కానీ ఇండిపెండెంట్ గా అంటే స్వతంత్రంగా చేసేటటువంటి వారికి ఎవరికైనా సరే ధనుర్రాశి వారికి విశేషమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఇక్కడ ఆరవ స్థానంలో గురుడు పోటీ తత్వాన్ని కలిగిస్తాడు. అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం గనక కృషి చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించేటటువంటి విధంగా ఇక్కడ వీరికి ఉంటుంది. అలానే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, న్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి, టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ రాశికి చతుర్థ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఏం జరుగుతుందంటే ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా చతుర్థంలో రాహు గనక ఉంటే బాగా కష్టపడవలసి వస్తుంది. దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం గనక ఉంటే ఎంత కష్టపడినప్పటికీ ఆ కష్టాల తగిన ఫలితాన్ని పొందడంలో ఆలస్యం కలుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కేవలం 60% మాత్రమే అనుకూలతలు ఉంటాయి, 40% ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి అభద్రతతో ఉన్నారో, లేదా ఉద్యోగపరమైనటువంటి అసంతృప్తితో జీవిస్తూ ఉన్నారో, లేదా వ్యాపారపరమైనటువంటి అసంతృప్తితో జీవిస్తూ ఉన్నారో, అటువంటి వారు వాటిని సడన్ గా క్లోజ్ చేయకుండా, సడన్ గా రిజైన్ చేయకుండా మరొకటి చూసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా నాకు ఇది బాగలేదు, నేను దీంట్లో బయటకు వచ్చేస్తాను, మరొక దానికి చూసుకుంటాను అని కనుక అనుకుంటే ఒక్కసారిగా చేస్తున్నటువంటి వృత్తిలో నుంచి కానీ ఉద్యోగంలో నుంచి కానీ బయటికి కనుక వచ్చినట్లయితే మరలా మరొకటి దొరకటం అనేటటువంటిది ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత కష్టంగా మారుతుంది. దశమ స్థానంలో సంచరించే కేతువు యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా కష్టంగా మారుతుంది. మరి ఈ సంవత్సరం అంతా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే చతుర్థంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆశించినటువంటి ఫలితాన్ని పొందడంలో కొంచెం కష్టంగా ఉంటుంది. అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకైతే ఇష్టం లేని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ కావటం కానీ, కోరుకున్నటువంటి ప్రమోషన్స్ రాకపోవటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులతో వాగ్వివాదాలు అనేటటువంటి ధనుర్రాశి వారు చేయకూడదు. వ్యవసాయదారులకైతే రెండు పంటలు కూడా చక్కగా పండుతాయి. రెండు పంటలు పండినప్పటికీ చివరిలో వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవటం వల్ల నష్టాలు సవ్వి చూసే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. వ్యాపారం చేసేటటువంటి అన్ని రకాల వ్యాపారస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు, కానీ ఊహించినంత ఫలితాన్ని మాత్రము పొందలేరు. ఈ ఆకస్మికమైనటువంటి తనిఖీలు జరగటం వలన ధనుర్రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు కొద్దిగా నష్టపోయే అవకాశం అనేది కలుగుతూ ఉంది. ఇంకా క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి, అలానే కళాకారులకు, టీవీ సినీ రంగంలో ఉన్నవారికి, గాయనీ గాయకులకు వీరికి ప్రతిభకు తగినటువంటి విధంగా చక్కటి గుర్తింపు అనేటటువంటి లభిస్తూ ఉంటుంది. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్టులు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజల వలన కూడా వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొద్దిగా వ్యతిరేకమైనటువంటి భావన కలుగుతూ ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు ఎక్కువగా కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ సంవత్సరంలో మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏ మాసములు వీరికి కలిసి వస్తాయంటే, మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి జూన్, జూలై, నవంబర్, మార్చి నెలలు వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది. అలానే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలు వీరికి అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ మార్చి కూడా వీరికి అనుకూలమైన మాసం అని చెప్పాలి. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటంటే పసుపు, నీలము, నలుపు. ఈ మూడు రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. దాంతో పాటు వీరికి లక్కీ నెంబర్ ఏమిటంటే అదృష్టపు సంఖ్య 3. ఈ సంవత్సరం వీరికి కొద్దిగా 6వ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత తృతీయ స్థానం ప్రారంభమంతా కూడా కుజశని గ్రహాల యొక్క గ్రహ యుద్ధంతో మొదలవుతున్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః, ఓం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః, ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం ప్రతిరోజు 11 సార్లు స్నానం చేసిన తర్వాత కనుక పారాయణ చేసుకుంటే చక్కగా గోచార రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలుగా మారుతాయి. ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి వార్షిక ఉగాది రాశి ఫలితాలు. శుభం.